హాయ్, వెల్కమ్ టు హాస్యక్యూ. నేను మీ మనోజ్. దెబ్బలు ఒకదాని వెంట ఒకటిగా, వరుస దెబ్బలు, అది కూడా అలా ఇలా కాదు, విధి పగబట్టినట్టుగా, వాచిపోయేటట్లు, లాగి పెట్టి కొడుతున్నట్టుగా దెబ్బలు పడుతున్నాయి. సో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా తగులుతున్న స్ట్రోక్స్తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట ఆయన. సో అయితే లోపల ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్ చేరుకోకపోతే నాలో అగ్నిపర్వతం రగులుతుందని ఆయన అంటారన్న చర్చ కూడా గట్టిగా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యే సమావేశంలో ఆ కామెంట్ చేశారు కేసీఆర్. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ల అధికారంలో తిరుగులేని ఆధిపత్యం చలాయించారు ఆయన కేసీఆర్. పవర్లో ఉన్న 10 ఏళ్ల కాలం సరే, అంతకుముందు ఉద్యమ సమయంలో కూడా ఒక రకంగా అనధికారికంగా కేసీఆర్ మాటే చెల్లుబాటు అయిన రాజకీయ వర్గాల అభిప్రాయం. సో అంటే అక్కడ ఉద్యమ సమయంలో కూడా ఆయన చాలా కీలక పోషించారు కాబట్టి, అంటే దాదాపు 24 ఏళ్ల పాటు ఆయన హవా నడిచింది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఆకాశంలో కట్లు తెగి అమాంత పాతాల్లో పడిపోయినట్టుగా ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అయితే తాను ఉన్ననాళ్ళు శాశ్వతం అనుకున్న అధికారం చేజారిపోయింది. ఓడిపోగానే తుంటి ఎముక విరిగి ఆసుపత్రి పారలేదు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిడ్డ కవిత అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తీహార్ జైల్లో ఉన్నారు కవిత. సో ఇక పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం పోయింది. అసలు ఒక్క సీటు, ఒక్క ఎంపీ సీటు అంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. సో ఫస్ట్ టైం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవక చతికిల పడింది బీఆర్ఎస్ పార్టీ. సో దాన్ని చాలా పరువు తక్కువ వ్యవహారంగా ఫీల్ అవుతున్నారట కేసీఆర్. ఇక అది చాలదన్నట్టు ఎద్దు పుండును కాకి పొడిచినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేల వలసల పర్వం. సో ఒకప్పుడు కనుసైగలతో శాసించి పక్క పార్టీల ఎమ్మెల్యేలు లాగేసుకోవడమే కాదు, ఏకంగా ఆయా పార్టీల శాసనసభ పక్షాలనే విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సొంత గుర్తు మీద గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని దీనస్థితికి పడిపోయారు. సో తన సహశైలికి భిన్నంగా ఆయన దిగొచ్చి ఎమ్మెల్యేని బాబ్ అని బతినాలుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకి ఎదురవుతుంది. సో ఎవ్వరు ఆగడం లేదట. ఇలా ఎటు చూసినా సరే సమస్యలు సమస్యలు, ఒకటే సమస్యలు. సో తిండిపోదు, నిద్ర రాదు, కుదురుగా కూర్చోలేదు, నిలకడగా నిల్చోలేని పరిస్థితి. అందుకే ఫ్రస్ట్రేషన్ ఒకటే ఫ్రస్ట్రేషన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. సో ఆ సహనంలో నుంచే అగ్నిపర్వతం మాటలు వచ్చి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పార్టీని జాతీయ స్థాయికి విస్తరించేస్తా, ఛాన్స్ వస్తే ప్రధానమంత్రి అయిపోతా, దేశాన్ని ఏలేస్తానంటూ ఒకప్పుడు బీరాలు పలికిన నాయకుడు ఇప్పుడు కనీసం కన్న కూతురు 4 నెలల నుంచి జైల్లో ఉన్న బయటికి తీసుకెళ్ళిన స్థితిలో ఉంటున్నామనేది నిజంగా ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. సో కనీసం జైలుకు వెళ్ళి కూతుర్ని పరామర్శించలేని స్థితిలో ఏ తండ్రికి రాకూడదని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. సో అందుకే నాలో అగ్నిపర్వతం పెరుగుతుందని ఆయన అని ఉండొచ్చు అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సో తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన కొత్తల్లో కూడా అవే ఆటుపోట్లు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు అంతకు మించిన ఇబ్బందుల్లో కూరుకుపోయారని, మరి లోపల పెరుగుతున్న అగ్నిపర్వతాన్ని అణిచివేస్తారా, లేక అది ఉన్నట్టుండి ఏదో ఒక రూపంలో బయటికి వస్తుందా, వస్తే ఆ లాభ ఎవరిని ముంచెత్తుందన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో కేసీఆర్ యాక్టివ్గా ఉన్న రోజులు తెలంగాణలో అధికారాలను దూరం అవుతారని ఆయనతో పాటు ఉన్న యంది యాగాదులు ఎవరూ ఊహించలేదు. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే అతి విశ్వాసంతోనే ఫలితాలు వెలువడే చివరి క్షణం వరకు ఉన్నారు. కానీ చివరకు అంతా తిరగబడేసరికి నిటారుగా నిలబడే కేసీఆర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తాను తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రజలు ఎలా తీర్పిచ్చారంటని నివ్వెరపోయారు కేసీఆర్. ఫలితమే ఆయన ఫామ్ హౌస్లో పడిపోయి కాలుకు గాయం కూడా అయింది. ఓడిపోగానే ఆయనకు దెబ్బ తగలడంతో పార్టీ శ్రేణుల్లో అభద్రతా వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవి కూడా ఆయన ఊహించినవి కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ ఆవేదన చూసిన నేతలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నారంటూ కూడా గుసగులాడుకుంటున్నారట. అధికారం కోల్పోయినా, బిడ్డ జైల్లో ఉన్న, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన, లోక్సభ ఎన్నికల్లో 0 రిజల్ట్ వచ్చిన, లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని మాత్రం బద్దలవ్వకుండా చూసుకుంటున్నారన్నది బీఆర్ఎస్ నేతల వర్షన్. సో మరి ఆ అగ్నిపర్వతం బద్దలవుతుందా? బద్దలైతే అందులో దహించుకుపోయే వాళ్ళు ఎవరు? ఇంకా గరళ కంఠుడుగా మారారని పరోక్షంగా చెప్పుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ను ఎటువైపు తీసుకెళ్తాడో చూడాలంటున్నారు పరిశీలకులు. సో ఈవిడ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హాష్ట్యాగ్ యూ.